చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి బాగా అవ్వండి. ఏదైనా రాష్ట్రంలో కార్యక్రమం జరుగుతుంటే దాంట్లో ముద్దలు వచ్చి ఆ విషయంలో సమాధానం వస్తుంది. వస్తే అదంతా మేమే చేసామని చెప్పుకోవడం అనేది ఆయన పరిపాటి. ఏదైతే ఆ ప్రోగ్రామైనా అది మా మామూలు అయింది అది మేమే చేసాం అని చెప్పుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి ఒక ఆటవాదిగా అవార్డుగా చూస్తుంది. ఆ నేపథ్యంలో ఆరు కార్యక్రమం నేను కూడా ఇవ్వండి చెప్పొస్తాను చెప్పు చెప్పాడు. వాస్తవంగా ఆలోచన చేస్తే ఒక 10 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి తర్వాత మనం రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇలా ఇంజనీరింగ్ పేద వారికి ఇన్ని బాగా ఇవ్వేద్దాము మేము పడ్డా ఇద్దాం కట్టిద్దాము అనే ప్రసాదించిన ఈ కార్యక్రమం విభజన జరుగుతుంటే కొందరు దుష్టశక్తి వచ్చి అది కోర్టులకు పోయి ఎక్కడ ఈ కార్యక్రమం జరిగితే వైఎస్ఆర్సీ పార్టీకి దేవమోహన్ గారికి ఎక్కడ పెట్టి వస్తారో ఎక్కడ ప్రాంతాలందరూ కూడా ఈ పార్టీకి ఎక్కువైపోతారు అనే ఒక దుర్భాగ్య ఆలోచనతో కోర్టుకి వెళ్ళింది తెలుగుదేశం పార్టీ వారు చాలా అలా మరి నేపథ్యంలో ట్రిప్లో వచ్చి నా ఎన్ని మనం పూర్తయిన ఇస్తే బాగుంటుంది కదా మనం ఇంతకుముందు మరి అన్నింటితో పాటు మనం 30 లక్షలతో ఇంటి కూడా వెళ్దాం అనుకున్నాం. ఇంకొక 2 లక్షలు కూడా కలిపి అంటే అంటే మరి కోర్టుకి వెళ్ళాలంటే సరే కోర్టుకి వెళ్తే 300 పేదవాడికి తగ్గుతున్నాం ఒక 300 400 ఉన్నాయి కదా. ఎందుకంటే మన పార్టీ ఒక విధానం మేము తీసుకుంటాము ఏంటంటే విధానం ఏంటంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి 300 150 నుంచి కేంద్ర ప్రభుత్వం 150 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అది కాకుండా 90 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ గడ్డగారి దగ్గర నుంచి 2,65,000 రూపాయల నుంచి గడ్డగారి దగ్గర నుంచి బ్యాంక్ రూమ్ లేకపోతే ఆయన దగ్గర ఉన్న సొంత ధనము ఇచ్చి చేయాలన్నది ఆ పార్టీ అవగాహన పూర్త విధానం చంద్రబాబు. అదే 365 150 కాకుండా 365 రూపాయలు లెక్కారు. మరి దీన్ని చూస్తే అది ఎందుకైందా ఇంత రద్దు ఎందుకైంది అని మేము ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన ప్రజలందరూ కూడా మాట్లాడారు. ఈ ఇప్పటిలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు దోచుకుంటున్నారు ఎందుకంటున్నా అంటే మాట ఎక్కువ అంటూ ఆయన చెప్పాడు. సామాన్య గురించి అసెంబ్లీ తీస్తే ఒక అసెంబ్లీ భూమితో కట్టుకొని ఇప్పుడు కట్టుకున్న ప్రదేశాలు చూసుకుంటే ఎంత ఉంటుంది బాగా అయితే ఎంతో అయితే ఒక పన్నెండు వందలు ఒక పన్నెండు వందలు పచ్చేస్తుంది అది కానీ ప్రభుత్వం ముగిస్తుంది. ఇస్తున్న నేపథ్యంలో 6 లక్షల రూపాయలు మరి దానికి అవుతుందంటే ఎస్ఎఫ్టీకి వచ్చి 2,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఏ రకంగా దోచుకుంటారో పెదవడతారు కష్టాన్ని చెప్పి ఆయన చెప్పి నా ప్రభుత్వం వస్తే ఆ 300 ఇస్తానని చెప్పి ఆయన మాటించాను. ఆయన మాటించిన ప్రకారమే ఈ 300 ఎస్ఎఫ్టీ ఏదైతే ఇది అది ఉచితంగా ఇస్తూ ఈ ఏదైతే పేదరాత్రికి ఇల్లు అనే కార్యక్రమంలో 30 లక్షల కార్యక్రమంలో దాంట్లో ఇది కూడా కలిపి ప్రోగ్రామ్ పెడతారు. పెడితే కోర్టు స్టే తీసుకొచ్చి ప్రాంతాలు చేసి కొంత స్టే తీసుకొచ్చి వాటి డెబ్బై మరి మరి చంద్రబాబు ఏమంటారో ఇబ్బందా ఏం మరి 30 లక్షల మంది ఇప్పుడు ఎవరింటి ముందు అలా చేయాలా ఎవరింటి ముందు వెళ్ళి ఆత్మహత్య చేయాలి చంద్రబాబు నాయుడిని అసలు ఆంధ్రప్రదేశ్ ఆడిపడడానికి పెట్టని వచ్చా మరి పేదందరూ కూడా రేపు పడదా రేపు తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్ ముందు లేకపోతే తెలుగుదేశం పార్టీ పెద్దల ఇంటి ముందు ధర్నా చేస్తే ఏ సమాధానం చెప్తారు మా పేదవాడి ఇంటి నుంచి పట్టావు
మాకు ఇంటిదాని కనుక నువ్వు వచ్చి కట్టుకున్నావు, నీకున్న పరిచయంతో నీకున్న అవకాశాలతో కోర్టులో స్టే తీసుకొచ్చి మమ్మల్ని అన్యాయం చేశావు. ఎందుకు ఈ సంవత్సరం పక్క ఈ సంవత్సరం ఎందుకు ఆలస్యమైంది? ఇప్పుడు మనం ఆగస్టు 15 ఉంది అనుకున్నాం. అంతకుముందు అనుకున్నా జూలై 2 తారీఖు మా మహానంద తన తేజనాడు పెద్ద మంది పడుకోవడం ఆరు తొమ్మిది పదిహేను అవ్వలేదు. రేపు రామ వస్తుందా ఆలోచన అవ్వట్లేదు. కుట్రీ తీసుకొచ్చి పేదవాడికి ఇస్తున్నారు. ఇది అవకాశాన్ని వచ్చి ఏ విధంగా ధర్మాలను కట్టి మళ్ళీ పుట్టిగా అనుకుంటూ మళ్ళీ వాళ్ళు వచ్చి దానికి అక్కడ ఇచ్చే నిర్ణయం చూస్తే వాస్తవంగా అది ఎంత చూస్తే ఆవిడ చెల్లెలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చాక 7 లక్షలు ఆకర్షణ 7 లక్షలు తీసుకొచ్చారు. అందులో గ్రౌండింగ్ తీసి కొడాలు తీసినంత 3 లక్షలు. అందులో వాస్తవంగా గ్రౌండ్లో కనీసం ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి కొడాలు స్టాక్ కొడాలు తీసి మా బేస్మెంట్కి వచ్చినవి 2,62,216. ఇది వాస్తవం కాదా? అడిగే నేనే కట్టించాను, నేనే వరకు వచ్చాను అని చెప్పలేదు. ఈ 2,62,216 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకు అధికారంలో దిగిపోయిన నాటికి 81,40,48,48 మాత్రమే 90-89 శాతానికి వచ్చున్నాయి. దానికి ఎంత కూడా ఈ వార్తలు ఇంకా మిగతా మిగతా 70 మిగతా ఏదైతే 70-80 ఉన్నాయో అవి వచ్చి ఇంకా 25-30% పనులు ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ పేరు చెప్తుంటే కాదు కాదు ఎందుకంత బుక్కులు పొందుతారు, ఎందుకంత అబద్ధాలు ఆడతారు? 6 లక్షలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, వాస్తవం చెప్పండి. మీరే తెలుసుకుంటున్నాను ఈ పాపాన్ని వచ్చి ఈ తాలూకా ఆలోచిస్తూ ఇవాళ 30 లక్షలకి ఇల్లు పట్టాలు వచ్చి మరి ఇల్లుకి పునాది తెచ్చుకొని స్థాయికి వచ్చే పరిస్థితి ఉండాలని దయచేసి ఈ దళనామం కోసం ఒక ఎక్సెప్ట్ 2,000 రూపాయలు ఎక్కడి నుంచి పెట్టి రోజు తిని మళ్ళీ రోజు ముందు వచ్చి అవి ఎవరు చేస్తారు దళాలు చేస్తారు కదా ఆలోచన ఉందని చెప్తారు. ఏదైనా రాజకీయ పట్టే రాజకీయాలు ఉన్న ఉద్దేశాలు పెట్టా పెద్ద ఆలోచన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు నువ్వు కోర్టుకి నీ కోర్టుకి ఆలోచన కదా ఆగింది ఎందుకు ఆగింది మళ్ళీ కొంత అయిపోవచ్చు. ఇప్పుడు దీనికి ఏమైనా కాంట్రాక్ట్ తప్పించి కాంట్రాక్ట్ లేదా హైదరాబాద్ లాగా వాళ్ళకి పబ్లిక్ సెక్టర్ ఇచ్చి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిపాజిట్లకు సంబంధించి వాళ్ళకి అడ్డు దిగిన దానికి కాంట్రాక్ట్ 3,200 రూపాయలు ఒక కిల్లు కట్టలేదు సరిగ్గా, ఒక కిల్లు వచ్చి స్వాధీనం చేయలేదు సరిగ్గా ఎవరికీను, ఒక కిల్లు పూర్తి చేయలేదు సరిగ్గా 3,200 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం వచ్చి కాంట్రాక్ట్లు బకాయిలు పెట్టి దిగారు చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చి నిధులు చెబుతూ ఆయన వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఆయన ఆయన మంత్రులు మాట్లాడుతారు. ఇది వాస్తవం కాదా? ఇది నేను అబద్ధం చెప్తున్నానా కాదని చెప్పాలండి. నువ్వు కాగితాలన్నీ లెక్కలన్నీ కట్టుకొని ఆయన డబ్బుగానికి అధికారులతో చెప్పి రాయించి ఆతో పంపి తీర్చి సెక్రటరీ సొంతగా పెట్టి తీర్పించారు. ఇది జమ్ము ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎంత ఏ స్టేట్లో ఏది ఉంది, నా పరిస్థితి ఏంటి అని నేను చెప్తాను. సంవత్సరం కలిసి పెడతారు ముప్పై ఓకే ముప్పై
ఎందుకంటే మేము 30 లక్షలతో కలిపి పెద్దామని ఉద్దేశంతో మీరు చెత్త పుట్టిస్తూ ఆపారు. మా ముఖ్యమంత్రి రావచ్చు 31 ఇళ్ళు ఉండాలనే మనం 30 లక్షలకి మనం ఇద్దాం, అందులో 2 లక్షలు కలుపుకుంటే 32 లక్షలు అవుతాయి చేద్దామని చెప్పింది. కదా ప్రభుత్వం దోపిడీ చేసింది, పేదవాడిని అన్యాయం చేద్దాం చూసింది, అయినప్పటికీ మనం వచ్చి 300 లక్షలు ఇడ్లీ ఉందో అది ముసలిగా ఇద్దాము, మరో నేను ప్రతి కోడికి ఇద్దామని చెప్పింది అని నిర్ణయం తీసుకుని అది కూడా నిర్ణయించాం. 10 రోజుల కింద వివేకాన్ని తీసుకుని ఏదైతే 345 430 ఉన్నాయో ఎవరైతే 7,500 12,500 25,000 50,000 కొంతమంది కట్టారో వాళ్ళందరికీ గుర్తించి ఉంటే అది దొరికిన పత్రాలు కూడా ఇచ్చేయాలని నిర్ణయించాను. మరి ఆర్థిక సంస్థలు వివేకాన్ని ఒకళ్ళు కూడా ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏంటి? 7 లక్షలు వచ్చి కేంద్ర ప్రభుత్వం శాఖ తీసుకొని శాఖ వచ్చిందే, మనకు 3 లక్షలనే ఎందుకు ఫౌండేషన్ చేసాం, ఫౌండేషన్ చేసాం అందులో 2 లక్షలనే ఎందుకు ప్రాంతాలకు వచ్చాయి? మరి ఎందుకు మిగతా వెళ్ళి రావడానికి కారణం ఏంటి? ఇంకా వచ్చిన వాటికి కూడా 300-400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాము. ఈ మాట్లాడుతూ పైపెచ్చు ఇవాళ చెప్తున్నాడు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే 85 కొద్ది సుమారు 600 కోట్ల రూపాయలు దాని ఖర్చులుతుందని కూడా 600 కోట్లు ఇచ్చి వాటన్నింటినీ వాళ్ళందరికి ఇవ్వాలని నిర్ణయించుకొని ఇవాళ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం చూస్తున్నాం. నిన్న మనం చూసాం పెరుగుతుంది పావులతో కోసం ఆ కాంట్రాక్ట్ కోసం ఈ రాష్ట్రంలో ప్రత్యేక వాదన తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని తీసుకొచ్చి అది నాకు కేంద్ర కాంట్రాక్ట్ లేదు మేమే కడతాము మాకే మాకే ఇచ్చేది కాంట్రాక్ట్ అని చెప్పి ఏదైతే ఆ మోసమైన ఎస్టిమేట్ ఉన్న వాటిని కూడా పడింది పాత పాత లెక్కలకే మరి ప్రభుత్వం వచ్చి ఒప్పుకొని రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మళ్ళీ దాన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రంతో మనం మాట్లాడుకొని ప్రధానమంత్రి ప్రత్యేకంగా కార్యక్రమం చేయాలని అవసరం ఉంటుండే కేంద్రానికి ఆ ప్రాజెక్టు అప్పుడెప్పుడు కూడా మేము తయారుకున్నాం, మా కాంట్రాక్ట్ అక్కలేదు, మాకు ఆలోచన లేదు, మాకు నిర్మూలు లేదని చెప్పి సరైనగా ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితితో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ స్వార్థబుద్ధుల కాదా? ఈ దందా వల్ల ఈ రాష్ట్రం దూచుకుందామనే ఒక దెబ్బతి వల్ల ఇవాళ ఈ పరిస్థితి కాలేదా? ఇది ఎందుకు కాదా? ఇది చెప్పండి. మరి పైపెచ్చు ఆయన ఇచ్చిన మాటలు చూస్తుంటే మాటలు తగ్గిపోతున్నాయి. మాటలు ఆయన విద్యార్థి పోయేలాగా నుంచి విద్యార్థి తప్పినట్టు ఆయన మాట్లాడుతున్న మాటలు అలా కనిపిస్తుంది. ఇది మీ వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఆయనకున్న పరిచయాలతో చిన్న చిన్న సాంకేతిక అవసరాలు తీసుకొచ్చి మరి దాని మీద మరి బాధ్యతలు ఇస్తూ స్టేజ్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ పరిపాలన అన్ని కట్ట ఆటంకపరుచుకుంటూ ఒక ప్రధానమంత్రి ఒక బాధ్యతగా ఒక బాధ్యతగా ఒక ఆలోచన తీసుకొని ప్రజలకు ఏదవుతున్న అవసరానికి చూస్తూ దానికి తగ్గట్టు పోరాటం చేస్తూ ప్రజల్లో వచ్చి ఆ ఒక మంచి ఆలోచనతో ముందుకు రావాలి. ఇంకా పార్టీ గురించి మాట్లాడడం కూడా సమయం కూడా అవ్వదా? ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకో ప్రజలు కూడా తెలుసుకుంటారు ఈ దుశ్చర్యలు దుష్ట ఆలోచనలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ చూస్తారు దాంట్లో ఈ ప్రభుత్వం అంటే వచ్చిన తర్వాత రైతు నష్టపెట్టేసిందండి.
తప్పిపోతారు ఎవరైనా రైతు కోసం రైతు కోసం రైతు ట్రేడర్స్ కోసం ప్రతి అంశాన్ని కూడా ప్రతి విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి క్షేత్ర స్థాయి నుంచి మరి పంటకు వచ్చి ముందే ఎక్కడ కూడా ఏది ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మద్దతుని ప్రకటించి ఆ మద్దతుని కానీ ప్రైవేట్ పార్టీ వరకు మారకపోతే ప్రభుత్వమే ఇటువంటి అవి మునిపించి ప్రయత్నిస్తున్న పరిస్థితి అంటే పరిస్థితుల్లో ఈజీగా మాట్లాడేస్తారు ఏ మాట్లాడుతున్నారో అయితే అర్థమవుతుంది ఏదైనా మీకు కూడా మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేద పేద 30 లక్షల మందికి కూడా ఇళ్ళంతా ఏర్పాటు వ్యవసాయానికి ఏర్పాటు దాని దగ్గర ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం దొరకదు జగన్మోహన్ రెడ్డి గారు దొరకదు కొత్త విషయం చంద్రబాబు నాయుడు ఎన్ని పుట్టుగా ప్రయత్నాలు చేసే చేసినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తాం టిట్కో సంబంధించిన ఎవరైతే అడుగులైనా ఎంత ఉన్నారో 433 ఎవరైతే ఉన్నారో సుమారు 43 వేల వరకు కూడా ఇల్లు పూర్తవు వస్తున్నాయి ఆ 43 వేల మందికి వస్తున్నాయి ఆ 43 వేల మందికి అరవ పత్రాలు కూడా అప్పుడు ఇవ్వమని చెప్పాం ఎవరైనా డబ్బులు కట్టేవాళ్ళు యాక్చువల్గా అయితే వాళ్ళు మా ఆరోగ్యంలో డబ్బు కట్టడం తప్పు అయినప్పటికీ కూడా డబ్బు తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలనేది అప్పుడు పడుతుందిగా నేను నిర్దేశించి వారికి వెనక్కి ఉన్నట్టు కూడా చెప్పాను వాళ్ళు ఉంటే 10 రోజులు అది కూడా వెనక్కి ఇవ్వమని చెప్పాను వాళ్ళందరికీ కూడా వస్తుంది ఈ ఇలాంటి జిప్పులు మానండి ఇలాంటి జిప్పులు మానుకోండి చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని ప్రభుత్వం విషయాన్ని చూస్తూ నేనే చేసినట్టుగా నేనే పుట్టించినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి అభ్యర్థులు అని వాస్తవతి చేసుకుంటే 10 కావాల పాటు రాజకీయ పార్టీ కనబడడానికి అవకాశం ఉంది రాజకీయ పార్టీకి ఏదైతే పొజిషన్ లేకపోతే కూర్చు కుండిపోతుంది ఇలాంటి కార్యక్రమం పోయింది ఇంకా పోయింది అది నా తాత ఆలోచన ఉన్న ఈ రాష్ట్రం సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలంటే పేరు మాట కొంత నిశ్చయంగా మనం తెలుసుకుంటాం ఇబ్బంది కూడా పెట్టడం ఇస్తున్నారు రెండు పిలిచి అభివృద్ధి కలిపి ఒక 4-5 నెలల్లో పని అందిస్తున్నారు మా విధానం ఏంటంటే అందరికీతో పాటిద్దాం అనుకున్నాం కోర్టుకేసి సేవ తీసుకొచ్చారు మా మందికి ఆగింది మొన్న మన ముఖ్యమంత్రి గారు సమాధానం అయిన తర్వాత ఆ 20 తొమ్మిదో టైంలో ఆయన పూర్తి చేసి ఇబ్బంది పూర్తి చేసి ఆయన ముందు ఇవ్వండి ఆ తర్వాత వచ్చి కోర్టు వాయిస్ అయిన తర్వాత 3 రోజులు ఎస్ఎఫ్ పేదతో అది స్వీకరిద్దామని మనం ప్రభుత్వం ధర తీసుకున్నాం చంద్రబాబు నాయుడు కంపెనీ నుంచి అది బయట పెడతాము అని చెప్పి ఏవైతే ఐదు ఉన్నాయో సుమారు 1,63,000 ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మొత్తం అవన్నీ కూడా ఫ్రీగా వెళ్తామని ఈ కోర్టు కేసు అయితే మాకు దోపుడు దోపుడు ఇబ్బంది మాకు ఆసక్తి లేదు అదో దిద్దుకుంటే అందరి రాష్ట్రానికి ఆంధ్రాక్ మాకు అప్పచెప్పండి మేము మా మేడని కట్టుకుంటాం అని లేకపోతే ఇంతకు చెప్పింది ఇది దాటి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కట్టే బాధ్యత ప్రాజెక్ట్ అయినా ప్రతి పైసా కూడా కేంద్రం ఇవ్వాలని చట్టం ఉంటుంది నేపథ్యంలో మళ్ళీ నిర్ణయం ఎలా చేస్తారు ఇంటి అమ్మాయి కేంద్రం మాకు ఎంత సరిపడుతుందని చేశారుగా దాన్ని కట్టుకుంటున్నారు కదా ఒక దగ్గర వచ్చి ప్రభుత్వం చేసిన దాన్ని కట్టుకుంటున్నారా కొంత 1,000 దానికి వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుకుంటున్నారు ఎట్టి మాట పూర్తి చేయడం మా చేయడం నా కేంద్రాన్ని ఒప్పిస్తాం మెప్పిస్తాం చేస్తాం రాష్ట్రం పూర్తి సంతృప్తిగా చేస్తూ అనుకున్న టైం సమయానికి ప్రభుత్వం పూర్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు దోపిడీ వల్ల చంద్రబాబు గారు దండా వల్ల తగ్గింది దానికి మళ్ళీ ఈ దళదావ అధికారులు చెప్తారు ఈ దళదావ లేదు ఈ దోపిడీ మాకు లేదు ఇవన్నీ లేదు బాబు ఈ కారణాలు లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని పూర్తి పైసా కూడా కేంద్రం భరించాలి చేయాలని మా అభ్యర్థి ఆమెంత అడుగుతున్నాం ఆయన సవర్ సెక్టర్ ప్రయత్నిస్తాం లేబర్ రాష్ట్రం భరిస్తాం
రాష్ట్రం కట్టేస్తుంది, రాష్ట్రం తర్వాత బాధిస్తుంది. ఎందుకంటే పవన్ అనేది రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఇబ్బంది వచ్చింది, ఆయన శంకుస్థాపన చేశాడు, దాన్ని తూలి ఆయన శంకుస్థాపన చేశాడు. జగన్మోహన్ గారు ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో. అది మా ఎమ్మ తాలూకా అబద్ధం. 15 ఏళ్ళు అయిపోయింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014 వచ్చిన తర్వాత 2016 వరకు 2016 వరకు 2 సంవత్సరాలు సుమారు 2016 కాదు, 18 నెలలు కాబట్టి 2 సంవత్సరాలు కావచ్చు. 265 రూపాయలు 265 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. వాస్తవం తెలుసుకోండి, ఇక్కడికి ముట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 రోజులుంటే పొలం మీద వచ్చి నిర్మూలన చేస్తున్నాం, పక్కన జరుగుతున్నాయి, ఎన్ఆర్పీ చేస్తున్నాం, విమర్శలు చేస్తున్నాం, వాళ్ళ ముందుకు వెళ్తున్నాయి, చేస్తున్నాం. ఖర్చు కావచ్చు నాకు, నేను శాఖ చూడలేదు కానీ నాకు అంత దాని మీద ఆలోచన లేదు. కానీ కావలసిన ఏమి లేదు చెప్తాం మీకు, ఖర్చు లేదు ఎంత ఖర్చు అయిపోతున్నారు కానీ అవన్నీ ఐడియా లోపల చేయాలనేదే మారుతుంది. మేమేమి ఒకరిగా ఉత్తర కుమారుడు ప్రకల్పం అవడానికి గత మంత్రిలాగా మేము కాదు, గత మంత్రుల ఉత్తర నెలకొట్టి వచ్చే సంస్థ ఈనాటలు అయిపోతుంది, గేట్ అయిపోతుంది, కొమ్మకాయ ఉండడం గేట్ అయిపోతుంది. ఆ గేట్ పొలాది పొలాది శంకుస్థాపన అయిపోతుంది. ఆ గేట్ కూడా ఎన్ని ఎన్ని చుణాలు ఎన్ని ఎన్నింటికి శంకుస్థాపన చేశారు, ఎన్నింటికి కొబ్బరికాయ కొట్టారండి. ఆలోచన వచ్చే పబ్లిసిటీ పని లేకుండా పబ్లిసిటీ అంతవరకు లేకుండా ఒప్పించాలనేది మా తాలూకు అవసరం మీద వెళ్తాం. అవసరం అయితే అవసరం మీద అన్ని అన్ని విధాలుగా కూడా చేస్తాం. ఎందుకంటే పొలం అనేది మన దేవరాధం. అది ఎలాయితే పొలం మొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ లేకపోతే మన కోస్తా ప్రాంతానికి కానీ రాజస్థాన్ ప్రాంతానికి కానీ పొలం అనేది ఇది అయితే ఇక్కడ దాని గురించి రాజీపడే ప్రత్యక్షని చంద్రబాబు నాయుడు పట్టుదలతో దాన్ని తీసుకొస్తాం. సంస్థానాన్ని ఎక్కడ ఓ రాజీకి రండి అని చెప్పి ఓ రాజీ రండి లేకపోతే నేను నేను రాజీ చేస్తానని చెప్పచ్చు కదా. ఒక ఫైనల్ గా రాకపోతే అప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఏదో చూస్తాం తీసుకుంటాం. మన రోజు పెట్టంటే నేను అంటే రెస్పాండ్ అయ్యి వారితో మాట్లాడేను, మా సంబంధ అధికారితో మాట్లాడేను అంటే చెప్పాను కూడా. ఓకేనా?